రోజు ఇంత రష్గా ఉంది. అయినా ఇంత లేట్ అంటే ఈ రోజు నీకు మీకేంటమ్మా ఒకటే డ్రెస్. నేను రెండు సార్లు మార్చుకురావాలి. ఇవాళ అందరం మించును వెళ్ళాల్సిందే. మనం కూర్చునే వెళ్తున్నాం. ఎలా ఎక్స్క్యూజ్ మీ గౌరీ, నీ బుక్ లో ఏం రాశాడు? మనిషిగా పుట్టినందుకు ఆనందించు, మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించు. ఫెంటాస్టిక్! అంత పెద్ద హీరో అయ్యుండి ఎంత ఫిలాసఫికల్ గా రాశాడు. ఎవరు? నీ బుక్ లో ఏం రాశాడే? నేత్రదానం చేయండి, వేరొకరికి వెలుగునివ్వండి. ఏం హ్యూమానిటీ, సచ్ ఎ గ్రేట్ హీరో. యా, ఎవరు నీకు చెప్పాలా? జయ, నీ బుక్ లో ఏం రాశాడే? ఎవరంటే చెప్పారేంటండి? చిరంజీవయ్య అరకులో షూటింగ్ అట వెళ్తున్నాడు, మా కనిపించాడు, ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అన్ని చెప్పాలా నీకు డీటెయిల్ గా? చిరంజీవ నువ్వేం చూస్తావా అంటే ఆయన కళ్ళ ప్యాంక్ ఉన్నాడు కదమ్మా, రెండు నెత్తనాలు ఒత్తుకుందామని. గుడిసేస్తే బాగోదు మరి. అదేంటి ఎలా అంది? ఎవరది? అదేరా, తెల్లకాంతం మీద వందన రాసి ఇచ్చి తమ్మే నొక్కేసింది పగిడి. అది ఎందుకు అలా చేసింది? అది ఎందుకు అలా చేసిందో నేను చెప్తానట్రా. మన బ్యాచ్ అంతా కూర్చున్నారా? కూర్చున్నారు. వాళ్ళ బ్యాచ్ అంతా నించున్నారా? అందుకు నిన్న నన్ను ఒక్కడనే యదవన చేసింది, ఇవాళ మన బ్యాచ్ మొత్తాన్ని యదవన చేసింది. దాన్ని వదలకూడదు. ఖూన్ కా బదలా ఖూన్ తుజే మేరీ కసమ్. అరే మామా, ఎందుకెవరు అమ్మాయి? ఇంకెవరు? కృష్ణ కాలేజ్ కంచు బ్యాచ్. ఓ, ఒకసారి దాని ఫేస్ చూపిస్తావా? ఫేస్ ఒకటే కాదు, మొత్తం చూపిస్తాను. పద పద బాయ్ బాయ్. ఇప్పుడు చూడరా మనోడు. చిరంజీవికి నాగబాబు పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకో తమ్ముడు ఉన్నాడా? ఎందుకలా అడిగా? చూడు చూడు, ఈ యాంగిల్ లో చూస్తే చిరంజీవి కచ్చలేవు. ఈ యాంగిల్ లో ఎగ్జామ్ పవన్ కళ్యాణ్. ఓ మై గాడ్, నేను అప్పుకొని మీసాలు తీసేస్తే నాకు మాత్రం అచ్చం అమీర్ ఖాన్ లా ఉంటాడు అనిపిస్తుంది. బట్టలు తీసేస్తే సల్మాన్ ఖాన్ లా ఉంటాడు. అక్కడికి వెళ్ళి చిప్పేశారనుకుంటే వీడిని ఆడుకుంటున్నారు. అలా చూడకు, అందరూ లైన్ గా లవ్ లో పడిపోతాం. అయ్యో, అలా నవ్వద్దు. నా గుండెల్లో 1000 వైలెన్ ఒకేసారి వాయించినట్లుంది. నీకు అలాగే ఉందా? సేమ్ టు సేమ్. క్రౌచింగ్ టైగర్ అనుకుంటే హిడెన్ డ్రాగన్ అయిపోయాడరా. అయ్యో అయ్యో అయ్యో, పెదాలు ఎలా బిగించి చెప్పించకే మరి మంత్రాలు అవి జపించి. చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు, ఒక ఆటోగ్రాఫ్ ఇస్తారా ప్లీజ్?
ఎక్సైటింగ్ ఆటోగ్రాఫీ అంటే ఆటోబయోగ్రఫీ రాస్తున్నాడే నేనే అరే ఈ వయసులో మీలాగే అలర్ చేయాలని అందర్ని ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేయాలని నాకు ఉంటుంది కానీ భగవంతుడు నాకు అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే నేను మూగవాడిని హలో ప్లీజ్ ఆగండి వి ఆర్ రియల్లీ సారీ అండి మీరు ఇలా అని తెలియక లేదు నేను చాలా క్రూయల్ గా బిహేవ్ చేశాం సారీ అయ్య బాబాయ్ వీడు కంట్రాజ్ లేడు సారీ అండి సారీ 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 माया टीवी प्रेक्षकुलकु द क्रिएटिव डायरेक्टर मिस्टर राव गुड मॉर्निंग चूडंडी चूस्तूने उंडंडी मी माया टीवी लो आहा ओहो वंपर राव सर वंड नेनु रोंबा नेरमु वेट चेसि नाकु बोर कोडता उंदी ना पोयिट वरा एक्कडिकि वेल्लिपोतुन्नावु नुव्वु ना प्रोग्राम अंटे मी अरव प्रोग्राम लोकि चीप अनुकुंटुन्नावा आ अंत मादिरिदा उंदी आहा ओहो वन्स मोर प्रोग्राम कि स्वागतम सुस्वागतम గురుగా కరెంట్ పోచి సరియా ఎవడ కరెంట్ పీకింది ఓయ్ ఫోన్ పడరా ఫోన్ ఎక్కడిది బిల్ కట్టలేదని కనెక్షన్ పీకిపోయారుగా అవును కాదు ఇంతకే కరెంట్ మన ఫ్లాట్ లోనే పోయిందా లేదా మొత్తం అంతా పోయిందా ఎవర్ని అడుగుతున్నారు సరే బయటికి వెళ్ళ కనుకుందాం పద హరి ఓ ప్యారీ హా జీ బాత్రూమ్ మే పానీ బంద్ హో గయా వీరబాబు కో బులావ్ జీ ఏడ్ జరిగిందా ఏట ఇదిగా మదన కరెంట్ ఊరంతా పోయిందా లేదా మన ఫ్లాట్ లోనే పోయిందా ఆ విషయం తెలుసుకుందామని నేను బయలుదేరా ఐకరండి ఐకరండి ఏట్రా కరెంట్ లో వచ్చి మన ఫ్లాట్ లో ఫీజులు పీకేస్తున్నారండి ఏంటే माया टीवी न्यूज़ डायरेक्टर ने 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 कटोंडे कने फ्यूज भी कर चढ़ा यावर ना डे ऐ आगे अपार्टमेंट ले इंतमान तो ना मातो यावर तो ने जाप कोण्डा फ्यूज भी कर चढ़ा मरी करंट बिल कटक पते फीस लाके लकुण्डा सीरियल लाइट ले देची लंता डेकरेट जेम टरा बिल लेंटी में ऑलरेडी कटे से कदा कटे सेरा एकड़ा ఎల్లారం దుడ్డు ఎప్పుడు కట్టి పూడిస్తున్నామో తేడా ఎంగ వందాచ్చి ఆ తేడాలు ఎక్కడ ఉన్నాయో మీరు మీరు చూసుకోండి ఏయ్ ఏటా కేర్లెస్ నేను ఎవరో తెలుసా माया टीवी న్యూస్ డైరెక్టర్ ని బెదిరిస్తున్నావా బెదిరించాల్సిన కర్మ ఆయనకేంటి బజమాలుకుంటున్నాడు ఈ బిల్లులన్నీ చూసే కలెక్టర్ ఒకడు ఉన్నాడు వాడొస్తే మీ ఫీజులు పీకేస్తాడు అయ్యో కరెంట్ లేక మనం అల్లాడిపోతుంటే కాలి మీద కాలేజ్కు 5 స్టార్ హోటల్లో తొంగునట్టు తొంగునాడు ఏడు వాచ్మ్యాన్ గా పుట్టాల్సినాడు కాదు సూపర్ మ్యాన్ గా పుట్టాల్సినాడు అరే ఈరబాబు అబ్బా బంగారాన్ని డ్రీమ్స్ ఒక జరదపేరు ఏంటండి మీ గోళ నీ గోళ వినపడుతుందా రాకరాక మాయా టీవీలో నా ప్రోగ్రామ్ వస్తుంటే కరెంట్ బిల్ కట్టకుండా ఇక్కడ తొంగున్నావు నువ్వు అయినా ఈ సినిమా పిచ్చోండి వాచ్మెన్ గా పెట్టుకోడు మంది బుద్ధి తక్కువ అవును గెడకట్ల వీడియో విడి గెటప్పును ఎవండోయ్ ఎవరితో ఆడండి ఈ వీరబాబుతో మాత్రం వెటకరాలాడద్దు ఒకప్పుడు ఎదురుకర్లా ఉన్నావు నువ్వే హీరో రాని అమితాబ్ బచ్చన్ అన్నారు ఇవాళ బిగ్ బి కౌన్ బనేగా కరోర్పతి అయ్యాడు చూస్తా ఉండండి ఏ నాటికైనా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ వీరబాబే బంగారు బాబు అవుతాడు నువ్వు బంగారు బాబు అయితే ఎవడికి కావాలా బొంగుల బాబు అయితే ఎవడికి కావాలా అసలు కరెంట్ బిల్ ఎందుకు కట్టలేదు ముందు ఆ సంగతి తెలుసు ఏం చేయమంటారు సార్ సోమవారం ఫాదర్స్ డే మంగళవారం మదర్స్ డే బుధవారం ఉమెన్స్ డే గురువారం వాలంటైన్స్ డే శుక్రవారం మే డే శనివారం సెకండ్ సాటర్డే ఇన్ని సెలవులు ఉంటే నన్ను ఏం చేయమంటారు ఎక్కడ కట్టమంటారు కరెంట్ బిల్ కట్టరా అంటే హాలిడేస్ లిస్ట్ అవుతుంది ఏంటి దేకో నీ కహానీలు విని విని మధ్యమా ఖరాబ్ అయింది పది నిమిషాల్లో కరెంట్ గాని రాలేదనుకో మా సర్దార్జీ చేతిలో నువ్వు ఖతమైపోతావు అమ్మో అంత పని చేయకండి నేను అర్జెంట్ గా అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి ఓ జనరేటర్ తీసుకొస్తాను ఈ నెపం మీద స్టూడియోలో బలాదూరు తిరగడానిక అర్జెంట్ గా కరెంట్ బిల్ కట్టు వెళ్ళు హలో డాక్టర్ చిల్కూరి హియర్ వాట్ మీ హాస్పిటల్ ఆక్సిజన్ లేదా మా హాస్పిటల్ కూడా ఆక్సిజన్ లేలే ఇప్పుడే గ్యాస్ కంపెనీకి ఫోన్ చేసి డబ్బులు పెట్టా గ్యాస్ లేకుండా హాస్పిటల్ మీటింగ్ చేస్తాను ఏంటిది డాక్టర్ గారి సీట్లో కూర్చున్నావు నీ ఒళ్ళు కూర్చున్నట్టు నువ్వు ఫీల్ అయిపోతున్నావు ఏంటి ఇలా చిలుకూరు గారు చూసారంటే చినికి చాట అవుద్ది ఏడు సైడ్ ఆడి సీతల్ల స్టెటోస్కోప్ ఆడి పేరుకే డాక్టర్ తప్ప ఆడికి నేనే డాక్టర్ ని రోజుకో టాబ్లెట్ ఇస్తాను చూడవా నీకు కూడా టాబ్లెట్ ఇస్తాను కానీ నువ్వు వెళ్ళి పేషెంట్ తీసుకురా ఈ గో సూపర్ డాక్టర్స్ బిడి ఫై డాక్టర్ గారు డాక్టర్ గారు yes మా వాడు 5 రూపాయల కాయిన్లు మింగాడు సార్ గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ హాస్పిటల్స్లోనూ కోట్లు కోట్లు మింగేస్తున్నారు ఈడు మింగడం ఒక లెక్క తొక్క ఆ మింగటం వేరు ఈ మింగటం వేరు సార్ వన్ సెకండ్ మామూ ఈ కడుపులో ఏకంగా వరల్డ్ బ్యాంకే ఉన్నట్టుంది చూడండి ఈ కేసు చాలా క్రిటికల్ మీరు బయటికి వెళ్ళి కూర్చోండి
జాగ్రత్త బాబు జాగ్రత్త. అసలే పశువుడు కూర్చోండి. నాన్న ఫైవ్ స్టార్ చాక్లెట్ ఉండగా ఫైవ్ రూపీస్ కాదు మింగావమ్మా. నా కిడ్నీ బ్యాంక్ నుంచి డబ్బులన్నీ దొబ్బేసి తెగ తాగేస్తున్నాడు, అందుకే నా కడుపులో దాచేసా. అమ్మా చచ్చినాడు కాయలు కాక ఇంకేమింగా. మరే మా అక్క గొలుసులు, మా అమ్మ దుద్దులు, మా నాన్న ఉంగరాలు అన్నీ మింగేసాయి. నానా చెడ్డి ఇప్పేసి బోర్లో పడుకోమ్మా. అలాగే ఈడి కలుపులో మొత్తం జ్యువెలరీ షాప్ లాగేస్తా. చూడండి సార్ చూడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. చేస్తున్నావురా? కుర్రుడు కాయన్ మింగాడు సార్, తీసేస్తున్నాను. కాయన్ మింగితే నువ్వు తీస్తున్నావా? అవును సార్. ఏ మార్గంలో? ఆ బ్యాక్ డోర్ లో నుంచి సార్. బుద్ధి లేదురా నీకు? పశువుల ఆసుపత్రిలో పనిచేసి నిన్ను తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకున్నానే, అందులో నేను చేసిన బుద్ధి తక్కువ. బ్యాక్ డోర్ కాదురా, ఒక్క డోసు. ఒక్క డోసు ఏంటే? ఒక్క డోసు ఇచ్చావంటే కడుపులో ఉన్న 5 రూపాయల కాయన్ కాదురా. పెద్ద పేగులు కూడా గేట్లు పైకెత్తినట్టే బొయ్యి ఫ్లోర్ పెట్టుకొచ్చేస్తే వదొచ్చుగా. అటువంటి నువ్వు సొంత వ్యక్తి చేసిన పేరు పోగొట్టారా? నా కోటు పెట్టింది. హలో టీవీ రావు గారు, ఎక్కడికి పారిపోతున్నారు? పారిపోవటం లేదయ్యా, జాగింగ్ చేస్తానని. ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం వచ్చి పారిపోతున్నారు అనుకున్నా. అయినా మీకు జాగింగ్ ఎందుకండి? ఒంట్లో ఉన్న 0.5 కిలోమీటర్ కరిగిపోవడానికి. వెళ్ళిన పని చూస్తా. వెళ్ళా. నీ మంచి కోసం చెప్పాను. గుడ్ మార్నింగ్ సార్ దార్జీ. నమస్తే. కత్తేసుకు బయలుదేరారు ఎవడు నరకడానికి? అదేం లేదు భాయ్, జాగింగ్ కి. జాగింగ్ దానికి కత్తి ఎందుకండి? సేఫ్టీ భాయ్, సేఫ్టీ. మనం చేసేది ఫైనాన్స్ బిజినెస్ అయినా, ఓ చేత్తో జాగింగ్ చేస్తాం, ఓ చేత్తో ఫైనాన్స్ ఇస్తాం. ఓ పతిజీ, నమస్తే సార్. ఏంటి ఇక్కడ మాటేశారు? ఇదిగోండి మేడం గారికి పాల ప్యాకెట్, న్యూస్ పేపర్ ఇచ్చేయండి. ఇస్తాను గాని సర్దార్జీ భార్యని చూస్తుంటే పగటిపూట రాత్రులు నిద్రాడతలేదురా. ఆవిడ మరీ అంత భయంకరంగా ఉండదు. భయంకరం కాదే, ఆవిడ చూస్తుంటే ఎలాగైనా ఆవిడ లైన్ లో పెట్టాలి. నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయరా? అదే ఉందండి సింపుల్, వెయ్యి కొట్టండి. వెయ్యేనా? ఆవిడ కాదు నాకు. ఇస్తాను గాని మంచి సలహా చెప్పరా. ఏం లేదండి, రేపు మన సర్దార్జీ జాయిన్ కలగానే వాళ్ళకేసి హిందీ పేపర్ బదులు తెలుగు పేపర్ వేస్తాను. వాళ్ళు హిందీ పేపర్ తీసుకెళ్లి తలుపు కట్టండి, ఆవిడ అలా ఓపెన్ చేస్తుంది. ఏమండి మన పేపర్ మారిపోయి లైన్ లో పెట్టండి, అంతే మ్యాటర్ ఫినిష్. అయ్యో బాబు ఇది సూపర్ నెట్వర్క్ రాండి. వెయ్యి. ఇదిగా ఇదేంటి 500 ఇచ్చారు? పని అయిపోయిన తర్వాత మిగిలిన 500 ఇస్తాను. ఈ పేపర్ పాల ప్యాకెట్ ఇచ్చేయి. నాకు కొత్త బట్ట కట్టి కట్టి బొట్టు పెట్టి పెట్టి బొగ్గ మీద సుక్క పెట్టి పెట్టి బ్యాండ్ మేళం పెట్టి పెట్టి దూకడానికి జనాల్ని ఒంగో పెట్టి పెట్టి నన్ను బయటకు వచ్చేస్తా. సరే బయటకు గెంటేసిందా? ఓకే. ఏదో కూత కోసిందిరా పుస్కి. పుస్కి అది తనంత మాట అంటావే నువ్వు? నీకు విశ్వాసం లేదా? కడుపు కొబ్బరి తిన్నా కొబ్బరి తీస్తే నన్ను ముడా లేచాడు. లేస్తావా? ఇప్పుడు వినప్ప, దానికోసం ఏమేమి చేసినానప్ప, చెయ్యకూడని పాపం కూడా చేసినానప్ప. ఛాన్స్ వస్తే దూకుండా వదిలిపెడితేనా? వదిలిపెడితేనప్ప దానికి అరివిల్లే జ్ఞానం ఇల్లే, దాన్ని ఏం చేయాలో నువ్వు ఇప్పుడు చెప్పు. స్పీకింగ్ విత్ గాడ్ కంటిన్యూ. ఎన్నది ఏంటే? ఆడదంతో గొడవ ఎందుకు? వదిలిపెట్టమందువా? యో అది ఆడదేమప్ప, కంప తీసి తన గ్లామర్ చూసి నువ్వు కూడా పడిపోయినావా ఏమి? ఇల్లే అది ఆడేది కాదు, ఊరించి ఊరించి ఉట్టి తెగొట్టే రకం దా. పాప ఇంత మ్యాటర్లో నీ మాట వినేదే లేదు, దాన్ని ఏదో నేనే చేస్తును.
అప్పు అప్పు అంటాడు పప్పు. ఏంటి గోళ? గోళ ఏంటా? చెప్తా కనపట్టుకో, చెప్తాను. గుడ్ల గోపల కళ్ళు ఎట్ట చెప్తావంటే ఇదేంటి? వీడేం చేయటం లేదు. వీడు నిజంగా కార్తీక్ అయితే బిడ్డ మీద కత్తి పెట్టి నన్ను బెదిరించేవాడు. సంథింగ్ రాంగ్. కార్తీక్ కాదు. ఓరి నీ మెదళ్ళను ఏలిటి తిప్ప, అన్న కార్తీక్ కదరా. మురుగన్? 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 మరి కార్తీక్ ఎక్కడ? ఇంకెక్కడ కార్తీక్? అండి మా అత్త పైకి పంపించింది. అత్త అప్పు పైకి పైకి. అర్థమైంది, క్లూ దొరికింది. ఎవరా అత్త? బాలుమదేవి. మా డేంజర్ మనిషి. గంట చాటిచ్చిందంటే గొట్టుకొని చేస్తావు. ఆడితో పని కదా నువ్వు. పాప పోప్ప. నేను ఎవరనుకుంటున్నాను? న్యూజిలాండ్ పోలీస్. నన్ను మోసం చేయలేరా? ఐఎమ్ లోలాకుల్ ఫ్రమ్ పుల్లెట్కుర్రు. ఇప్పుడు బెటాలియన్ వెళ్తాను, చిక్కిడి 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 చేస్తాను. పుల్లెట్కుర్రు, నీ కత్తి కత్తి మడిచి పెట్టుకుంటా. మెడపెట్టి గెంటిన సిగ్గులేదా? మళ్ళీ ఎందుకు వచ్చారు? ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. సైజులు ఎక్కువైపోయి సౌండ్ కట్ అయిపోయింది. ఇది కొద్ది పోసుకు అనుకో, టీటీఎస్ లాగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు కొట్టు కొట్ట. మూకమ్ముడి గారు దొరికిపోయా అత్తోయ్? వాడెవడో న్యూజిలాండ్ పోలీస్ అట. ఆ కార్తీక్ గారి కోసం ఇక్కడ వచ్చున్నాడు. పైగా వాడిది పుల్లెట్ కూరంట. వాడి చేతిలో నిండా ప్రమాదకరమైన ఇంత పెద్ద తుపాకీ కూడా ఉంది. అది నాకు ఇక్కడ ఎట్టి అప్పు అప్పు అన్నాడు. నాకు అప్పు అయిపోయి రాత్రి జరిగిందంటే కక్కేశారు అత్తోయ్. ఇక నీతో నీ కూతులతో నాకు జైల్లో చెక్క భజనైనా అత్తోయ్. మురుగా, అక్కడ కొబ్బరి బొట్టాలు అమ్ముకొని ఇస్తారా లేదా బాబోయ్? నన్ను నా బిడ్డల్ని నువ్వే కాపాడాలి. అరెస్ట్ చేస్తే నా పరువు పోతుంది. ప్లీజ్. ఇల్లా, నిన్ను నేను నమ్మను. అమ్మో, నువ్వు అవసరం ఉంటే ఏదైనా పట్టుకుంటావు, అవసరం అయిపోతే మెడబట్టిదా బయటకి వెళ్ళేస్తావు. పోలీసులు కూడా వచ్చినట్టున్నారు. ఎవరెలా పోతే మనకెందుకు వెళ్దాం కదా మురుగా? నన్ను ఇరికించి నువ్వు పారిపోడు న్యాయమా? ఆడపిల్లలు కల దాన్ని నువ్వేం చెప్తా చేస్తా? ముందు గండ నుంచి గట్టెక్కించు ప్లీజ్. నువ్వు తప్ప నాకెవరు నడుదిక్కు? అన్యాయం. పొదలేవో పొలా దిక్కు ఉంది, ఇప్పుడేవో నువ్వేనా దిక్కు అంటుంది. ఏ విషయం ఉంది? అప్పుడియా శత్రు అయినా శరణు కొడితే కాపడం అందువా? సరే, కానీ మేల తిరుత్తని మురుగన్ చెప్తాడు, కీల తేనా వంటి మురుగన్ చేస్తాడు. ఇగో ముందు నువ్వు వెళ్ళా రెండు పిల్లదేళ్ళ. ఏమి కరెంట్ ఉందా తన ఒంట్లో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి కరెంట్ సప్లై చేయగలిగే హై వోల్టేజ్. మే నాపితేదా నిన్న ఎత్తేది? మీలో భానుమతి ఎవరు? కమా చెప్పండి. ఓ లేడీస్, మీరు పక్క తప్పండి. నువ్వా? 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 నేను కదండి. మాకు పెద్దది కీనే. అవును సార్. నోరు విప్పినా బట్టలు విప్పినా ఈ నడికి కానీ ఆయన తగులుకోండి. అడగండి సార్. నువ్వా? అయ్యా, తమరు నాలో ఏం చూసి ఎలా అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నా పేరు బిలహరి. బిలహరి? Come on, repeat it, repeat it. Bilahari, Bilahari. Very good. Bilahari, Bhanumati. Rendu perlu clue ku daggara ga unnai. Nee age enta? 40. Bhanumati, Bilahari. Rendu perlalonu 4 vashalu unnai. Rendu perlu bithore start ayyai. Paiga iddari age 40. Intakante proof em kavali? Ayya. Tamara logic tho na kompa munchettuga unnaru. Nenu Bhanumati ni kadandi. Adigo
ఆ బ్లూ శారీ నా పెళ్ళం కావాలండి, దాన్ని అడగండి, అదే చెప్తుంది. నాకు తెలిసి పతివ్రతలు ఎవరో మొగుళ్ళ పేరు చెప్పరు, మీరు పతివ్రత అనుకుంటున్నాను. చూడమ్మా, వీడు భానుమతియా బిళహరే చెప్పు. నేను చెప్పను. టెన్షన్ పెట్టకుండా చెప్పు. నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, నేను చెప్పను. ఆగు, నీ పేరు బిళహర్ అయితే ఆవిడ చెప్పుండేది కాదు, నీ పేరు భానుమతి. ఆగండి, ఈయన అలాంటి లాంటి మనిషి కాదు. రాయలసీమ బ్యాక్ డ్రాప్. ఐ సీ, చెప్పు. చెప్పానుగా నా ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుందని. ఇప్పుడైనా చెప్పరా? లక్ష్మి 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 లక్ష్మి, 10 సంవత్సరాల నుంచి బాంబేలో ధారావిలో తెలుగు వాళ్ళ కోసం నిన్ను నడుపుతున్నాను. ఈ మధ్యన బేభత్సమైన వర్షాల వల్ల అందరూ పడవల్లో పోతున్నారు, కానీ ఎవడో ట్యాక్సీ ఎక్కట్లేదు. అందుకే మనకు మంచి కస్టమర్ని చూడమని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు కూడా రిక్వెస్ట్ అయ్యే ట్యాక్సీ. ఎందుకు ఆర్పేశావు? జ్యోతిష్కుడు నాకు నిప్పుగానే ఉందన్నాడు. ఓహో, సరే ఎందుకు వచ్చావు? బండి వస్తుందా? ఒకదాన్ని పంపించడం, నేను కూడా కలిపోతాను. ఎక్కడికి వెళ్ళాలి? మనం ఇంటికి వెళ్ళి వెళ్ళాలి. ఆ పదన్నా. ఏంటన్నా చెక్ చేస్తున్నావు? అదే బండి కండిషన్ కరెక్ట్ గా ఉందా అని చెక్ చేసి చూస్తున్నా. అయ్య బాబు, పెద్ద టయోటా కారులో ఫ్యామిలీ నుంచి వచ్చావు, మరి ఇటువంటి కార్లు ఎప్పుడు ఎక్కలేదా? సూపర్ కారు, 60 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుంది. 60 కిలోమీటర్ స్పీడ్ నాకు వద్దు, జస్ట్ 6 కిలోమీటర్ స్పీడ్ వెళ్తే చాలు. 6 కిలోమీటర్ స్పీడా? బాగా డెడ్ స్లో. అప్పుడే కదా బాడీ కదలకుండా వెళ్తుంది. బాడీ ఏంటి? ఏం లేదు, మా తాత చచ్చిపోయాడు, డెడ్ బాడీ శ్మశానం దాకా తీసుకెళ్ళాలి. నా టాక్సీ నీకు మాచరి వెళ్ళగా అంతరా? అవును. నీ కాల్ టాక్సీ కదరా కావాల్సింది? అవును. ఇదేంట్రా కాలు? ఇదేంట్రా టాక్సీ? ఇదేంట్రా కాలు? ఇదేంట్రా టాక్సీ? కాల్ టాక్సీ వస్తుంది. చిచ్చి, ఈ ఇన్స్టాల్మెంట్ లో వచ్చిన తర్వాత సైకిల్ కొనడు కూడా కారు కొని ఎత్తనాడు. అందుకే మన టాక్సీ ఆవిడ ఎక్కట్లేదు. ఓ వీలు తీసి నేను ఆటో కింద మార్చేస్తానే. మీ మామయ్య ఏం చేస్తుంటారు? ఇక్కడ ధారవేలో ఉన్న అమ్మాయిలకి తెలుగు నేర్పిస్తుంటాడు, అదే ఆడి బిజినెస్. ఇదే అన్నా మన సామ్రాజ్యం. నాకు ఇక్కడ ఉంటే అచ్చం మన హైదరాబాద్ లో కోటీలో ఉన్నట్టుంటుందన్నా. ఈ సామ్రాజ్యాన్ని మనమే నవాబు. ఇక్కడ పొద్దున్నే రంగంలో దిగిపోయాడేంటి? ఇప్పుడు కాశీ ముందు మనం కలిస్తే మొత్తం కంపు అయిపోద్ది. ఈ కాబూలు వాళ్ళకి ఇంకేం పని లేదా? ఏంటి కాబూలు? అది మా మావయ్య నాకు డబ్బులు ఇచ్చి కాబూలు ద్రాక్ష తీసుకురమ్మన్నాడన్న. నువ్వు వెళ్తా ఉంటే నేను ఇప్పుడు వచ్చేస్తా. మీ మావయ్యలు నాకు ఎలా తెలుసు? ఓ పని చేయి, నువ్వు డైరెక్ట్ గా మేడమెట్లు ఎక్కేసి పైన మూర్తి గారు బోర్డు కనపడితే అందులోకి వెళ్ళిపో. ఓకే. ఏంట్రా దీవార్లు అమితాబ్ బచ్చన్ వెళ్తున్నావు? వడ్డీ ఎక్కడ? కామర్స్ వడ్డీ ఏంట్రా? ఫుల్ పేమెంట్ సెటిల్ చేయడానికి అమితాబ్ తో మాట్లాడదామని వెళ్తున్నాను. ఏంటి నీకు అమితాబ్ బచ్చన్ తెలుసా? కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ తెలుసా? అక్కడ కంప్యూటర్లు ఉంటాయి తెలుసా? అట్లా లాక్ చేస్తే కోట్లు కోట్లు ఇస్తారు తెలుసా? ఆ కంప్యూటర్ నేను లాక్ చేస్తున్నాను, అలా కోట్లు కోట్ల రూపాయలు ఇచ్చేస్తున్నారు, అది తీసుకొచ్చి నేను అప్పు తీర్చేస్తాను. బాయచ్ పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే అంతే, కొట్టేనాడు కన్యాకుమారి వెళ్ళిపోతావు. కొంచెం ఒక్కటవా హైదరాబాద్ దిపతా. డబల్ ఎక్సెల్ బాడీ ఉంది కదా అని ఎక్స్ట్రా చేయకు. 30 ఇంచెస్ టీవీకి అయినా 16 ఇంచెస్ టీవీకి అయినా రిమోట్ జస్ట్ 6 ఇంచెస్. ఏ క్యాబల్ తాగుతుంది? షట్టర్ ఓపెన్ చేయాలనుకో, గోడౌన్ చూసి గుడ్లు బద్దలైపోతాయి. ఒక్కసారి బటన్ నొక్కితే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు చచ్చిపోతావు. చా, నీకు మాత్రం సైకిల్ సినిమా కనబడుతుంది అనుకుంటున్నావా? నువ్వు కూడా చచ్చిపోతావు. రే, ఏదో పేదోళ్ళు మేము డబ్బులు అడిగితే ఉన్నోళ్ళు మీరు మాకు డబ్బులు ఇస్తున్నారు, అంతవరకు ఓకే, మళ్ళీ ఆ డబ్బు తిరిగి అడుగుతారేంట్రా? అడగకూడదా? కూడదు. ఉన్నోళ్ళు లేనోళ్ళు డబ్బులు అడగచ్చారా? రే, నేను నొక్కనా నువ్వు నొక్కుతావా? నొక్కనా నొక్కుతావా? నొక్కనా నొక్కుతావా? మరి ఎవరు నొక్కుతారా? అంకిల్ అంకిల్ నేను నొక్కనా. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది సరోజినీ నాయుడు. ఈ ఉదయం ఏ ట్రాన్సిస్టర్ హే? నహీ హే, హమారా నేషనల్ సిస్టర్ సరోజినీ నాయుడు హే. ఏరా ప్రాడు, నన్నే ఫుల్ నీ చేస్తావా? అరే సబ్ లోగ్ ఇదర్ దేఖో, నా డబ్బు లేకుంటే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. ఇప్పుడు వినేలా కొడతానో చూడు. అందరి బాడీ కిధర్ హే? బాడీ కిధర్ హే? ఇదర్ హే? సైతాన్ కే బచ్చే.